Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడేమో కొత్తగా ఒక సర్క్యులర్ ఇచ్చాడు ఎవరి కూడా మంత్రులే గాని శాసనసభ్యులే గాని ముఖ్యమంత్రిది గాని ఫోటోలు పెట్టకూడదని అంటే ఎక్కడ ఉంది ఎలక్షన్ నియమావళిలో ఎక్కడైనా ఫోటోలు పెట్టకూడదని ఉంది అని నేను అడుగుతా ఉన్నాను మరి ఏదో ఒకటి ఇచ్చి అధికారులంతా కూడా బ్లాక్ మెయిల్ చేయాలా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో మనకి ఎన్నికలు జరిగే దాదాపు 11000 చిల్లర ఉంటే వాటికంతా కూడా ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందర్నీ కూడా భయభ్రాంతులు చేయాలా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునే దానికి అవకాశం లేకుండా కలెక్టర్ దగ్గరికి పోయే విధంగా చేయాలా ఆ కలెక్టర్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు తప్ప మరి ఫోటోస్ పెట్టుకుంటే ఫోటోస్ అంటే ఈ నేను సర్పంచ్గా నిలుస్తా ఉన్నాను మా తండ్రి గారు అనేక పర్యాయాలు సర్పంచ్గా పనిచేసింటాడు ఆ గ్రామంలో నేను పలానాయన కుమారుడు నేను ఎన్నికల్లో నిలుస్తా ఉన్నాను ఆ తండ్రి ఫోటో పెట్టుకుంటారు అవన్నీ కూడా ఎవరు ఆపగలుగుతారు ఏ విధంగా అది చట్టవిరుద్ధమని నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా ఎన్నికల నియమాల్లో లేకపోయినా కూడా కల్పించుకొని ఆయన ఇస్తా ఉన్నాడు యాప్ తయారు చేశాడు ఏంది యాప్ అది ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చాడో ఆ యాప్ని ఈయన రిలీజ్ చేశాడు మరి ఈరోజు కోర్టు కూడా తీర్పు ఇచ్చింది నువ్వు ఈ యాప్ను వాడడానికి లేదు మళ్ళా 9వ తేదీ దాకా తర్వాత మళ్ళీ చెప్తామని ఎవరైనా అయితే సిగ్గుతో తలంచుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి నాకొద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉన్నావు మరి ఈరోజు చూస్తే ఎన్నికలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి ఒక పక్క జరుగుతూ ఉంటే నువ్వేమో జిల్లాలు పర్యటిస్తూ ఉన్నావు పుణ్యస్థలాలంతా కూడా సందర్శిస్తూ ఉన్నావు అంతా కూడా బాగానే ఉంది దేనికి నువ్వు పుణ్యస్థలాలకు పోవడం దేవాలయాలకు పోవడం ఎందుకు నువ్వు చూడడం ఎందుకు చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అడుగుతూ ఉన్నాను దాని దురదృష్టకరంగా వ్యవహారం చేస్తున్నాడు ఇతన్ని ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉండేదే కాకుండా క్షమించరాదని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవి నిన్న మనకు ఎన్నికలు జరిగాయి అదే ఎన్నికల్లో అంటే నామినేషన్స్ అన్ని వితరణలు పూర్తయ్యాయి దాంట్లో 19,191 మంది నామినేషన్లు వేశారు మరి ఈ 2,736 19,191 గాను 2,736 గ్రామాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో 513 యునానిమస్ అయ్యాయి యునానిమస్ అయితే అదేవిధంగా వార్డులు కూడా ,8,748 వార్డులు ఏకగ్రీవమయ్యాయి 23,754 మొత్తము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ విధంగా మనం చూస్తే 2013 ఎన్నికలకు పోలిస్తే 2013లో 12,740 సర్పంచులకు మన కంబైన్డ్ స్టేట్లో మన 13 జిల్లాలలో అప్పుడు 12,740 స్థానాలకు గాను 1,980 యునానిమస్ అయ్యాయి అంటే ఇప్పుడు మొదటి దశ అయింది మనకు ఇంకా 3 దశలు ఉన్నాయి 4 దశల్లో సరాసరి చూస్తే 2,000 దాకా వస్తుంది ఇప్పుడు 500 చిల్లర అయ్యాయి కాబట్టి 513 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి కాబట్టి ఇంకా 3 దశల్లో కూడా 1,500 అనుకుంటే 2,000 వస్తాయి ఇప్పుడు కూడా 2,000 1980 అంటే 20 తక్కువ 2,000 అప్పుడు యునానిమస్ అయ్యాయి 2013లో మరి ఎప్పుడు ఇది జరిగే ప్రక్రియ యునానిమస్ కాకూడదు ఇవన్నీ ఇది చట్టవిరుద్ధము ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది మన రాష్ట్రం కాదు చాలా రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను మరి ఇవన్నీ ఉండి కూడా అతను కేవలం తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చాలా తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరిస్తే నాకేదో ఆయన రేపు ఎంపీగాను ఎమ్మెల్సీగాను పదవి ఇస్తాడు అని కక్కుర్తితో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు గురించి ఇతనికి తెలియదు మనకు తెలుసు ఈ జిల్లా వాసులందరికీ కూడా తెలుసు మార్చి 31కి ఇతని పదవి అయిపోతే ఇతని మొగం కూడా చూడు ఫోన్లో కూడా మాట్లాడు అది ఆయన నైజం అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అయితే ఎవరు తనను నమ్ముకున్నారో వాళ్ళకు తప్పనిసరిగా మేలు చూపే విధంగా ఎప్పుడు కూడా వ్యవహారం చేస్తారు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబుది. మరి ఆ తత్వాన్ని గమనించకుండా నువ్వు ఏకపక్షంగా వ్యవహారం చేస్తా ఉన్నావు. దీనికి ప్రతిఫలం తప్పకుండా నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనుభవించక తప్పదు. మరి ఈరోజు చూస్తే మా జిల్లాల్లో నిలిపేశావు, గుంటూరు చిత్తూరు నిలిపేశావు. గుంటూరులో ఆ చిత్తూరులో లాస్ట్ టైం 2013లో 293 యునానిమస్ అయ్యి రాష్ట్రంలోనే ఎక్కువగా ఈ మన 13 జిల్లాలలోనే. ఇప్పుడు కూడా మొదటి విడతలు 112 అయ్యాయి. ఇంకా ఏదైనా ఉంటే ఇంకా 200-300 అవుతాయి. అదేవిధంగా గుంటూరులో కూడా అప్పుడు 162 అయ్యాయి, ఇప్పుడు మొదటి విడతలు 67 అయ్యాయి. మరి ఇవి ఎక్కువ అని చెప్పి తన జిల్లా గుంటూరు, చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరు, ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు కాకూడదు. శక్తి ఉంటే పోటీ చేయండి, శక్తి ఉంటే మీరు కూడా వచ్చి ఏకగ్రీవాలు చేసుకోండి. అంతేగాని నువ్వు ఒక ఎన్నికల కమిషనర్గా ఉండి చట్ట విరుద్ధమైన ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటావు. నీకు తెలియదా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరు నామినేషన్ అయినా తిరస్కరించవచ్చు, ఎవరు నామినేషన్ అయినా కానీ ఒప్పుకోవచ్చు, దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఉన్నా కూడా మనం ఏమి చేయలేని పరిస్థితి. ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మనకు ఒకే ఒక మార్గం ఉంటుంది, ఎన్నికల కమిషన్ ఆయన పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళు కోర్టులో పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. అంతేగాని ఎన్నికలు నిలిపేసా అంటే చిత్తూరులోనూ గుంటూరులోనూ నిన్ననే చాలామంది అంటే 50%, 60%, 70% అందరూ కూడా డిక్లరేషన్ ఫారాలు తీసుకొని వెళ్ళారు. నీకేం అధికారం ఉంది నిలబెట్టడానికి? ఎన్నికలు ఏదైనా ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఈ రిటర్నింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేసిన తర్వాత అతను ఎన్నికల అధికారిగా ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి. ఇప్పుడు కావాలనే నువ్వు నిలపడం నీకు తెలియదా? డిక్లరేషన్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే అని చెప్పి కావాలనే అతను భయభ్రాంతులు చేయాలా ఆఫీసర్లను, కలెక్టర్లందరినీ కానీ తను గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికలు జరిపించాలా, అక్రమంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీకంతా కూడా తెలుసు గత సంవత్సరం మనం ఏదైతే ఎన్నికలకు పోయామో అప్పుడు మొట్టమొదట మనం ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెట్టాం, తర్వాత మున్సిపాలిటీలు పెట్టాం, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అనుకున్నాం. ఆ విధంగా ఆయన ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆయన సుప్రీంకోర్టులో కూడా ఒక అఫిడవిట్ వేశాడు, నేను ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మళ్ళా తిరిగి ప్రారంభిస్తానని చెప్పి. మరి అవన్నీ కూడా పూర్తి చేయకుండా కేవలం సర్పంచ్ ఎన్నికలే ముందు పెట్టడానికి కారణం గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు రావాలా, ఎవడోడు పనికిమాలోడు చంద్రబాబుకు ఆ గ్రామంలో అండగా నిలవాలా, తెలుగుదేశం పార్టీ చచ్చిపోకూడదు, చచ్చిపోయే పార్టీని మనం బతికించాలా అని చెప్పి ఆలోచన చేసి మీరు మీ కోటరీ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆలోచన చేసి మొట్టమొదట ఏవైతే నిలిచిపోయిన ఎన్నికలను పూర్తి చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు పోవడం అనేది చాలా దురదృష్టకరం. అన్నీ కూడా నువ్వు చట్టవిరుద్ధంగా చేస్తా ఉన్నావు. ఏమన్నా మాట్లాడితే మాకు తెలియదు, మేమేం మాట్లాడామో ఆయన ఏమన్నామో ఏమో, కానీ మీడియాకైతే తెలుసు కదా. మేము ఏమీ మాట్లాడకుండానే నా మీద బోచా మీద గవర్నర్ గారికి ఏకంగా లెటర్ రాశాడు. అధికారంలో ఉన్న మంత్రులు తప్పు చేస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి గారికో ఆ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికో లేఖ రాస్తారు, ఈ విధంగా వీళ్ళు చేశారు, ఇది నియమావళికి విరుద్ధంగా ఉంది, మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి. ఏమి కూడా మమ్మల్ని అడుగుతారు, లేకపోతే ఏది లేకుండా నేరుగా గవర్నర్కి రాస్తారు. దాని మీద మేము ఈరోజు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చాం. తప్పకుండా ప్రివిలేజ్ కమిటీ ముందర ఆయన వచ్చి జవాబు చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత ఆయన మీద చర్యలు కూడా వాళ్ళు ప్రపోజ్ చేస్తే తప్పకుండా శాసనసభ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇంత దూరము తెలిసి కూడా అన్నీ కూడా కావాలనే కేవలం ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలా, తిరిగి వాళ్ళకు అధికారం కట్టబెట్టాలా అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు తప్ప ప్రజలంతా ఏ వైపు ఉన్నారు? ప్రజలందరూ ఎవరిని ముఖ్యమంత్రిగా ఇంకా చాలా సంవత్సరాల పాటు చూడాలని ఉన్నారు. మరి అది ఏమీ ఆలోచన చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో ఉన్నాడు కేవలం 2 సంవత్సరాలలో. మరి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కదా. ప్రజలకు ఆయన ఏం చేయాలో చేస్తా ఉన్నాడు కదా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనే ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అడుగుతున్నాను నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు ఈ రాష్ట్రంలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారో వారందరికీ నేను మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను మీడియా సమక్షంలో మీరు ఏదైనా అక్రమాలకు పాల్పడి ఏకపక్షంగా ఈ ఎలక్షన్ కమిషన్ మాటలని చేస్తే తప్పకుండా మీ మీద చర్యలు తీసుకునేదే కాదు మీరు మా ప్రభుత్వం అన్న రోజులు కూడా బ్లాక్ లిస్ట్లో ఉంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఒక పిచ్చి ఆలోచన పిచ్చి చేష్టలు చేస్తూ ఉండే కమిషన్ను మీరు లెక్కబెట్టి మేము ఆయన చెప్పినట్లే చేయాలని ఏ అధికారి ఆలోచించినా కూడా ఆ అధికారికి తప్పనిసరిగా తగిన చర్యలు తప్పనిసరిగా మేము తీసుకుంటాం మార్చి 31 దాకా మేము ఏది కూడా మాట్లాడడం లేదు నువ్వు ఏదైనా చేసుకో ప్రజలు మా పక్షాన ఉన్నారు నువ్వు ఎన్ని ఏకగ్రీవాలు వద్దన్నా కానీ రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది మరి ముఖ్యమంత్రి గారు చేసిన పనులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మాకు ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము నీకు భయపడాల్సిన పని లేదు నీకు భయపడి ఏ అధికారైనా కానీ తన ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఏదో మేలు చూపరచాలా లేదా ఎలక్షన్ కమిషన్ మాటలు వినాలా అని అనుకుంటే తప్పకుండా మీకు తగిన గుణపాఠాన్ని ఈ ప్రభుత్వం నేర్పుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఈరోజు ఆయన ఆప్ చేశాడో గుంటూరులో చిత్తూరులో ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు మీరు సజావుగా పరిశీలించిన తర్వాత మీరు డిక్లేర్ చేస్తుంటే డిక్లరేషన్ ఫారాలు కూడా తప్పనిసరిగా ఆ అభ్యర్థులకు అందరికీ కూడా ఇవాళ యునానిమస్ అయిన వారికి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా దారుణమైంది ఎక్కడైనా ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద రాజ్యసభ సభ్యులు చాలామంది ఏకగ్రీవంగా అవుతూ ఉన్నారు మరి శాసనసభ్యులు అవుతూ ఉన్నారు పార్లమెంట్ సభ్యులు అవుతూ ఉన్నారు మరి ఏకగ్రీవాలకు వ్యతిరేకము అని ఎలక్షన్ కమిషన్ నేరుగా చెప్పడం అంటే ఇది ఒక పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చి మీరు ఎవరైతే ఎన్నికయ్యారో ఏకగ్రీవంగా వారికి డిక్లరేషన్ ఫారాలు ఇవ్వకపోతే తప్పనిసరిగా పేరు తీసుకొని ఎన్నికలైన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటాం ఈ ఎన్నికల కమిషన్ అక్రమంగా అన్యాయంగా వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి ఏ అధికారి కూడా ఇతనికి గౌరవించి పని చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా న్యాయంగా పనిచేయాలని ఇప్పుడే చెప్పాను కదా అధికారులు న్యాయంగా రూల్ ప్రకారం పనిచేయాలా ఒకసారి ఎన్నికైంది నువ్వు ఎలక్ట్ అయ్యావు యునానిమస్గా నీకెవరిచ్చారు అధికారం నిలపడానికి ఎలక్షన్ కమిషన్ చెప్తే కోర్టులో పోతుంది ఎలక్షన్ కమిషన్ యూ హ్యావ్ టు ఇష్యూ డిక్లరేషన్ ఫామ్ టు ది యునానిమస్ క్యాండిడేట్ అదే అంతే ఎక్కడ సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ ఈవెన్ సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ ఇట్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఎలక్షన్ ప్రక్రియలో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంతకుముందు చెప్పాను ఎలక్షన్ ప్రక్రియలో మీరు పాల్గొనే వాళ్ళు ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు రూల్ ప్రకారం పనిచేయండి ఆయన ఇచ్చే ఆదేశాలను మీరు లెక్క పెట్టనక్కర్లేదు ఒకసారి మిమ్మల్ని రిటర్నింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసిన తర్వాత డిక్లేర్ చేసేదాకా మీకు క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ని మీరు వినియోగించుకొని పనిచేయాలా ప్రభుత్వం చెప్పిందనో లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందనో విని పని చేయొద్దు అని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను అధికారుల మీద నమ్మకం లేక కాదు చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నాడు కాబట్టి తొత్తుగా వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి వచ్చే 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి కదా ఆ 3 విడతల్లో ఇంకా అధికారులందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యి ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా పనిచేయాలనే దీంతో అతను ఓల్డ్లో పెట్టాడు ఆయన కూడా తెలుసు ఒకసారి ఎలక్షన్కు రిటర్నింగ్ ఆఫీసర్ను అపాయింట్ చేసిన తర్వాత డిక్లేర్ చేసేదాకా ఆయనకు పవర్స్ ఉంటాయి దాని ఎవరు కూడా మనం కాదనలేము. నా మీద కూడా ఒకవేళ ఎన్నికల్లో నన్ను డిక్లేర్ చేయడు, నేను ఎలక్ట్ అయినా కానీ ఎప్పుడు ఏం చేయాలి, ఎన్నికైన తర్వాత మనము కోర్టులో పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకుంటాము. ఆ విధంగా చేయాలంటే తప్ప రిటర్నింగ్ ఆఫీసర్కి ఏదైతే అధికారాలు ఉన్నాయో దాంట్లో ఇంటర్ఫీర్ కావడానికి ఎలక్షన్ కమిషన్కు లేదు, గవర్నమెంట్కు లేదు. ఏదైనా ఏకగ్రీవాలనేది మనం ప్రభుత్వమే ముందుకొచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఒకవేళ కాదు ఏకగ్రీవాలు కాకూడదు అంటే కోర్టులో వేస్తే కోర్టు ఏం నిర్ణయం చేస్తే అది చేస్తాము. అంతేగాని మీరు మీడియా ముందు మాట్లాడము, జిల్లాలన్నీ తిరగడము, అధికారులందరినీ బెదిరించడము, ఇవన్నీ తన గురించి గొప్పగా చెప్పుకోవడం. ఈ తిరుపతిలో మీరు చూశారు కదా, తన గురించే అర్ధగంట గొప్పగా చెప్పుకున్నాడు. ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడంటే ఇవి చట్ట విరుద్ధం. రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఆల్ పవర్స్ ఉంటాయి. రిటర్నింగ్ ఆఫీసరు డిక్లేర్ చేసిన తర్వాత ఏదైనా అతను తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా అది ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవచ్చు. అంతేగాని మధ్యలో నిలిపే ఎలక్షన్ అంటే ఇలా నాయందా, ఎలక్షన్ ఏందన్నా ఒక రూల్ ప్రకారం చేయాలి కదా. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. అట్లా మాట్లాడతాడు, ఎడొచ్చి మా ఎందుకు మాట్లాడలేదు. ఓటు కోట్ల కేసులో చంద్రబాబు ఉన్నాడు, ఆయన దగ్గర కూడా నేను కార్యదర్శిగా పనిచేశాను. అక్కడేమో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాడు. ఇక్కడ కూడా ఉండేది వాస్తవం చెప్పాలి కదా, మనం ఎందుకు చెప్పలేదు. తిరుపతిలో ఓటు కోట్ల కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కున్నాడు, అయినా కానీ ఆయన దగ్గర నేను కార్యదర్శిగా పనిచేశాను అని చెప్పాలి కదా. అతని మాటలకు చేతలకు చాలా తేడా ఉంది.